ఈరోజు పల్లకడియం గ్రామ పంచాయతీ జరిగిన ఎన్నికలలో సర్పంచ్ గా మా భార్యను గెలిపించిన గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా ఉంటానని, నన్ను గెలిపించిన తెలుగుదేశం కార్యకర్తలకు, గ్రామ ఓటర్లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, ముఖ్యంగా యువత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నా వెంట ఉండి మా గెలుపు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, అదే విధంగా భవిష్యత్తులో నేను ఏం నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా నా కార్యకర్తలను యువతని సంప్రదించి ముందుకు సాగుతానని, పల్లకడియం గ్రామాన్ని మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, భవిష్యత్తులో యువతను ప్రోత్సహించే విధంగా నా పరిపాలన కొనసాగుతుందని తెలియజేశారు. అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ గుత్తుల ఆదినారాయణ, పోతూరి సురేష్ చౌదరి, బొల్లిన సుధాకర్, కురుకూరి రాజా, అట్రు చౌదరి, పోతూరి రామచౌదరి, విధిజాన్ మరియు కొండ సుబ్బారావు ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది. ఈ విజయం నా ఒక్కడిది కాదు, ఈ పల్లకడియం తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క కార్యకర్తదని అలాగని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. పంచాయతీ ఎలక్షన్లో ప్రెసిడెంట్గా మీరు పోటీ చేసినా మీ వెనకాల ఉన్న కార్యకర్తలు అహర్నిస్తులు కష్టపడారని తెలిసింది, వాళ్ళకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఈ విజయం ఆడదా, ఏ నిర్ణయం తీసుకుని ఆడదా? ఇక్కడ పదవి అంటూ మాది తప్ప అధికారం అంతా వాళ్ళదా? ప్రతి ఒక్క సమస్య సరే మా కార్యకర్తలతో చర్చించి వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేలాగా, ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే మేము ప్రతి ఒక్కళ్ళం వెళ్ళి అది సాల్వ్ చేసే బాధ్యత మాది.